మండల కేంద్రంలోని నిజాంపేటలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమాన్ దేవాలయం వద్ద ఎంపీటీసీ నిధుల్లో భాగంగా నూతన బోరు త్రవ్వక పనులను ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సిద్ధరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ఆదేశానుసారం హనుమాన్ దేవాలయం వద్ద నూతన బోరు త్రవ్వకాల పనులను ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు. నిజాంపేట మండల ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీ నర్సింహులు, ఉప సర్పంచ్ బాబు, వార్డు సభ్యులు మావురం రాజు, ఆముదం రాజు, బీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశం, చీకోటి వెంకటేశం, జీపీ స్వామి, సిద్ధరామిరెడ్డి, సుధాకర్, లక్ష్మణ్ బాబు, రంజిత్ గౌడ్, శేఖర్, శివ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం మరి నిజాంపేట మండల గ్రామ ప్రజలందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి నేడు మరి గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి గారి ఆదేశానుసారము నిజాంపేట మండలంలో హనుమాన్ టెంపుల్ దేవస్థానంలో మరి మన మండపశి నుంచి ఎంపీటీసీ కోట నుండి మరి ఈరోజు మరి బోర్డును వేయడం జరిగింది. ఎందుకంటే గతం నుండి మరి ఒక దేవాలయానికి మరి చాలా ఇబ్బంది ఉంది, ఇల్లు లేక. దానివలన మరి గ్రామ ప్రజలకు అందరూ వెళ్ళడం జరిగింది. కృషి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా మండల ప్రజల తరఫున మరి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనం తెలుస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ.